హై డోస్. ఈరోజు షర్మిలని వావి వరసల మరిచి మరి అడ్డదిడ్డంగా ఘోరత ఘోరగా మాట్లాడుతున్న ఈ వైసీపీలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు షర్మిల తన కొడుకుకి సంబంధించి పెళ్లి పెళ్లి జరిపించబోతుంది, దెన్ అవతల వారిని ఆహ్వానించాలి కాబట్టి నచ్చిన చీర కట్టుకుని తను వెళ్ళింది. పసుపు అన్నప్పుడు శుభప్రదం, అలాగా పసుపు చీర కట్టుకుని ఆమె వెళ్ళారు. దానిని ఆనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఈరోజు విజయసాయి రెడ్డి మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారండి? అసలు బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? అసలు పచ్చ చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందా? ఊరి పాపాత్ములారా, ఇంత ఘోరంగా అలా మాట్లాడుతున్నారా మీరు? అసలు పచ్చ చీర భారత గారు ఎప్పుడు కట్టుకోవాలా? పచ్చ చీర కట్టుకున్న వాళ్ళు అంతా కూడా టీడీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళ నిన్నటి వరకు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా సాక్షి పేపర్ వచ్చేసి దానికి పైన వచ్చి చూస్తే మొత్తం పచ్చగానే ఉండేది. ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు ఆయన మీద గౌరవంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టించాడా ఆ పచ్చగా? మిత్రులు విలేకరులు వాళ్ళు వీళ్ళుండి రాజశేఖర రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే పసుపు అన్నప్పుడు టీడీపీ గుర్తొచ్చింది కదా. మరి మీరేంటి సాక్షికి కానీ సాక్షి ఛానల్ కానీ లోగోలు కానీ రిమైండింగ్ కానీ కూడా పచ్చగా ఉన్నాయి ఏంటంటే అని అన్నమాట. పసుపు అన్న దాని మీద టీడీపీలో కొన్ని పేటెంట్ రైట్ ఉందా? చంద్రబాబు నాయుడుకి ఏమన్నా దాని మీద హక్కులు ఉన్నాయా? పసుపు అంటే మంగళప్రదం శుభప్రదం అని అందుకు పసుపు పెట్టామని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు అదే పసుపుని వంక పెట్టుకొని గొరాతి గొరగా అంటరాని మాట షర్మిల అంటున్నారండి. ఎంత దారుణం అంటే రాజకీయం అని చెప్పేసి ఒక పద్మవ్యూహంలో ఆమెను పెట్టారు. ఆమె వచ్చేసి ఏంటి అర్జునులా పోరాడుతుంది, బట్ వైసీపీలో ఏమనుకుంటున్నారు అభిమన్యు అనుకుంటున్నారు ఎవరిని? ఈ షర్మిలని. ఉన్న కొద్దిసేపే ఏదైనా హడావుడి చేసి షర్మిల తర్వాత ఏముండదురా చంపేద్దాం రాజకీయంగా అన్న వేళ ఉన్నారు. బట్ అర్జునుడు అక్కడ నాకు షర్మిలలో రాజకీయ పరంగా చూస్తున్నప్పుడు అర్జునుడు కనిపిస్తూ ఉన్నాడు. చీల్చి చండాడిది వైసీపీ యొక్క పద్మవ్యూహాన్ని వైసీపీ బ్యాచ్ అందరం కూడా. నిజమే కౌరవులు ఎలాంటి వాళ్ళు ఈ వైసీపీలు కూడా అలాంటి వాళ్ళే. ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చుగాక, చివరికి వాళ్ళు కూడా చనిపోక తప్పదు రాజకీయంగా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుకుందామండి మనం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి 2004 ముందు ఆల్మోస్ట్ ఇక ఆస్తులు కూడా అమ్ముకోసిన పరిస్థితి, ఆ దగ్గర ఇంకేం మిగల. బట్ 2009 ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎక్కడ ఎంత ఆయన చూస్తే కొడుకు ఆస్తులు ఆయన ఆస్తులు ఓ ఇలా కంపెనీలు అవి అని ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్, భారతీయ సిమెంట్స్, తర్వాత క్లాసిక్ రియాలిటీస్, ఇలా ఇలా చెప్పుకుంటే పోతే యలహంక ప్యాలెస్ బెంగళూరు, ఆ సరస్వతి పవర్, సండూరు పవర్, ఇలా కుప్పల కుప్పలు వచ్చినాయి. ఏడ్చొచ్చున్నాయి అంటే తెలిసిందే కదా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కేసులు నమోదయ్యో రాజశేఖర చనిపోయిన తర్వాత అప్పుడు క్రాస్ వచ్చేది తెలిసిందేంది. ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర అనబడే వ్యక్తి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు దోచిపెట్టాడు, వాళ్ళకి దాచుకోమని చెప్పి ఏమి పెడితే విచ్చేస్తున్నాడు అని అవే ఇప్పుడు షర్మిల అడుగుతా ఉంది. అంటే ఇక్కడ షర్మిల ఏం చేసిందంటే తనకు రావాల్సిన ఆస్తుల విషయంలో ధర్మబద్ధంగా పోరాడుతున్నాను అవే అడుగుతున్నాను అంటూనే వాళ్ళ నాన్నవే వాళ్ళ నాన్నవే వాళ్ళ నాన్న పదే పదే చెప్తున్నప్పుడు జనానికి ఆలోచించట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించినట్టయితే అప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డిని విషనాగని షర్మిల అంది కదా, ఈ విషనాగు వెనకొంది అతిపెద్ద విషనాగ అనేటువంటి వైఎస్ఆర్. బట్ ఆయన చనిపోయి దేవుని అన్నాడు, బతికున్నట్టయితే అమ్మ బాబు ఎంత ప్రమాదకరంగా మారాడు అని చెప్పి జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను చాలా క్లారిటీగా ఉన్నా. రాజశేఖర రెడ్డి అకస్మాత్తుగా చనిపోయి అది కూడా ప్రమాదంలో చనిపోవడం వల్ల దేవుడు అయ్యాడు. కానీ ఆ తర్వాత నార్మల్గా చనిపోయినా సరే రాజశేఖర రెడ్డి చనిపోయిన చెప్పి చనిపోయిన చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఓదార్పేతం చేసినాడు. కానీ రిమైనింగ్ వేరే లెక్కలు తీస్తే మాత్రం ఘోరాతి ఘోరం నాయన. జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి ఆ రోజు బెయిల్ మీద ఎలా రాజశేఖర రెడ్డి హెల్ప్ అయ్యాడు చనిపోయాడంటే అసలు ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్ మీటింగ్లకు సంబంధించి కావచ్చు, క్యాబినెట్ ఆమోదాలకు సంబంధించి మొత్తం చూసుకుంది ఆయన, నాదేంటి ఇక్కడ అని చెప్పేసి అడిగినప్పుడు కదా ఏకంగా పొన్నవల్లి సుధాకర్ రెడ్డి దగ్గరుండి మరి వైఎస్ఆర్ పేరున ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఆ తర్వాత కదా నిజమే అసలుడు ఆయనలు అని చెప్పేసి ఇతరులకు బెయిలిచ్చింది జగన్కి. సో బతికున్నప్పుడు కోట్లు కోట్లు డబ్బు వచ్చలేదు కొడుకు, చనిపోయినప్పుడు అదపైన ఎఫ్ఐఆర్లో చేర్పించి కొడుకుని బెయిల్ మీద రిలీజ్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు షర్మిల వచ్చేసి అంటే ఒకనాడు జగన్ అన్న వదిలిన బాణం అంటూ బాయ్ బాయ్ బాబు అంటూ ప్రచారం చేసి ఈరోజు వచ్చేసి తనకు రావాల్సింది రాకపోయేసరికి ఇప్పుడు అన్నీ వివరిస్తూ ఉందామె. ఏ రకంగా తను పార్టీ కోసం ఎంత కష్టపడ్డాను, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఈరోజు విషనాగ్గా మారాడు, బట్ అతను ఒకనాడు నాన్న డోంట్ వర్రీ నీకన్నా పాపను నేను బాగా చూసుకుంటానని చెప్పి చెప్పాడా లేదా, ఆసు విభజన జరగలేదు కదరా అంటే నేనున్నా కదా నేను చూసుకుంటాను చెప్పేసి అన్నాడా లేదా,
ఇవన్నీ ఆమె చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా, షర్మిల అనబడే వ్యక్తిని వీళ్ళు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వైసీపీ వాళ్ళు. అటువంటిది మరి ఏం చూసుకోనో ఏంటో కానీ బయటికి నెట్టేశాం. అదేమంటే నెపోటిజం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెపోటిజం ఏంటి? తండ్రి అధికారం కొడుకు రావద్దు అంటాడు, వారసత్వం వచ్చేసి రాజకీయాలు ఉండకూడదు అంటాడు. వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి ఎవరు? వాళ్ళ చుట్టం భూమన కర్ణాకర్ రెడ్డి ఎవరు? పేదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎవరు? ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి ఎవరు? బొత్స సత్యనారాయణ ఎవరు? బొత్స జాన్స్ ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ సమస్య చూసుకుంటాం అంటే ఆ చిన్న చిన్న సమయం ఎవరు అంటారు? అల్లుడు ఎవరు వస్తారు? అతను కానీ ఆయన వీళ్ళు చూసుకుంటారు. తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తే అమ్మ ఆయన అసలు ఆ విజయనగరం జిల్లానే ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీ చైర్మన్ కానీ బోల్డ్ అనమాట. ఈ బొత్స కుటుంబం బ్యాచ్ శ్రీకాకుళం జిల్లా వచ్చే ధర్మాన ప్రసాద్ ధర్మాన వాళ్ళ తమ్ముడు ఎవరు ఉన్నాడు ఆయన వీళ్ళ బ్యాచ్. అలా ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు గోదావరి జిల్లాలో వచ్చేసి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు వచ్చేసి గోదావరి జిల్లాలో పిండిపే విశ్వరూపు వాళ్ళ కొడుకు, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్టయితే మన జోగి రమేష్ వాళ్ళ కొడుకు, ఇక ఆ తర్వాత కింద కనుకున్నట్టయితే అమ్మటి రాంబాబు వాళ్ళ తమ్ముడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఆయన అల్లుడు, అండ్ ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ప్రకాశం జిల్లా వచ్చేసి వైవి సుబ్బారెడ్డి, దాని బాలయ్య శ్రీనివాసరెడ్డి, అండ్ అనంతపురం జిల్లాకి వెళ్ళిన కేతిరెడ్డి వాళ్ళు అన్నదమ్ములు, అన్నదమ్ములు బాబాయ్ కొడుకులు, కర్నూలు జిల్లా వచ్చే శిల్ప చక్రమణి రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకులు. అరే అసలు అడుగడుగునా కూడా వైసీపీ అంటేనే వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కూతులు మొత్తం ఇలా చూసుకుంటుంటే ఒక జిల్లాలో వీళ్ళకి మంచి పట్టుందరంటే ఇక వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఇక వాళ్ళోళ్ళే. జగన్ ఏది చెప్తే వీళ్ళు చేస్తే చాలు, ఇక ఆ జిల్లా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్. అండ్ షర్మిల వచ్చేసి ఏమడిగింది? ఆస్తులో వాట అడిగింది. జగన్ వచ్చేసి ఇప్పుడు పిసుకుంటున్నాడు ఏమని? నెపోటిజం, అందుకని ఆమె దూరం పెట్టాను. ఆమె అడుగుతున్న ఆస్తుల్లో వాట. ఈయన ఎందుకు ఈ రక్కపిసుకుంటున్నాడంటే ఈమెను దూరం పెట్టిందే ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి షర్మిల చెప్పింది కాబట్టి. ఎందుకు వన్స్ అధికారానికి వచ్చేసాడు, ఇక షర్మిల రేపు వచ్చేసి ఏమైనా పదవులు అడిగిద్దామని దూరం పెట్టేశారు. ఎంత ఘోరం అండి అసలు. షర్మిలను ఒకనాడు అసలు రాజశేఖర రెడ్డిగా పొట్లదనగా భయంకరమైన పరిచయం చేశారండి వైసీపీ వాళ్ళు మనుషులు అసలు వాళ్ళు. ఆమె విజయం ఇంకా ఎందుకు మౌనంగా నాకు అర్థం కావట్లా. ఈరోజు షర్మిల ఓపెన్గా అన్ని వివరిస్తూ ఉంది, ఇంకా మాట్లాడాలా లేదని విజయం ఇష్టం, ఆమె అయితే బాధపడతా ఉంది, జగన్ రెడ్డి పుట్టగానే చంపలేదని బాధపడతలేదు, ఈరోజు ఇంకా నేను ఎందుకు బతకాలని చెప్పేసి ఆమె బాధపడుతుంది. ఆ రకంగా తల్లిని కోర్టుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ రెడ్డి అని బడివేసి విషపు నాగండి అని చెప్పేసి అంటారు. ఈ విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళు వచ్చేసి గొర్రెది గొర్రె పచ్చి బూతులు అన్నట్టుగా మాట్లాడతారు. పచ్చచీర కట్టుకునట చంద్రబాబు ఇంప్రెస్ చేద్దామని వెళ్ళిందట. ఎంత ఘోరం అండి అసలు, ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారండి అసలు వీళ్ళు. అండ్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో 2004 ఎన్నికలకు ముందు ఆల్మోస్ట్ ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి, 2004 తర్వాత చెక్ చేస్తా పోతే క్విట్ ప్రో కింద భయంకరంగా పెట్టుబడులు ఏంటి, కంపెనీల డైరెక్టర్ అంటే కొత్త కంపెనీలు ఏంటి ఈ రంగం సంపాదించున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి కావచ్చు, లేదంటే కేసులకు సంబంధించి కావచ్చు, ఆయన పేరు ఎఫ్ఐఆర్లో ఇలా మొత్తం చూసుకుంటా పోతే అండి. ఈరోజు షర్మిల అనబడే ఒక వ్యక్తిని వీళ్ళు దూరం పెట్టడం వల్ల, షర్మిల అనే వ్యక్తికి వీళ్ళు ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల ఓ రకంగా పద్మవ్యూహంలో అర్జునులాగా చెడుగుడు ఆడేస్తుంది వైసీపీని. జగన్కి ఓ రకంగా రాజకీయ సమాధి కట్టేస్తుంది. వైసీపీ అంటే ఇంకా ఆడవాళ్ళు చీపులు పట్టుకుని కొట్టేట్టుగా చేస్తా ఉంది, ఎందుకంటే వాళ్ళు నోరు జరా ఆ రకంగా షర్మిల అంటూ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి ఎంత ఘోరమండి అసలు. రాష్ట్రానికి సంబంధించి అబద్ధాలతో కావచ్చు అసత్యాలతో కావచ్చు జగన్మోహన్ రెడ్డి 5 పరిపాలన అల్లరి చేసాడు ఏంటో చూసాం. ఇప్పుడు వచ్చేసి చెల్లి మీద పడుతున్నాడు. అదేమంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినవన్నీ కూడా బయట పడుతూ ఉంటే అగేన్ అండ్ అగేన్ మరలా షర్మిల మీద పడతా ఉన్నారు. అదేమంటే మళ్ళీ చంద్రబాబు 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 రాజశేఖర రెడ్డి 6 దాదాపు ఉండే, జగన్ రెడ్డి 5 ఉండే, ఏం బీకారండి 11 అయ్యకూడదు ఇద్దరు కలిసి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన పని తను చేసుకుంటా పోతున్నాడు, తెలుగు ప్రాంతం గర్వపడేలాగా ఉంటుంటే ఆ వైఎస్ఆర్ ఈ జగన్ రెడ్డి వచ్చేసి దొరికిన కాడికి దొరికినట్టు దోచుకొని దాచుకొని మరలా అబద్ధాలు అసత్యాలతో ఊరి మీద పడతా ఉన్నారు, జనాలు పెళ్లి పప్పలు చేస్తూ ఉన్నారు.